అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్లో. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారండి, ఈరోజు వీడియో వచ్చేసి ఎటువంటి పిండిలు ఆయిల్తో పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ అండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షీల్డ్ షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉందండి, పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాగ మనం స్నాక్స్ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కటి కూడా వదలరండి, నిజంగా చెప్తున్నాను, అంత బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై. ఎటువంటి పిండిలతో కానీ ఆయిల్తో కానీ పని లేకుండా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి ఈ స్నాక్స్ రెసిపీ. అది ఎలాగనేది చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పొయ్యి వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఒక 1/4 కిలో బెల్లం తీసుకుని కరిగించుకున్నాను. ఇలా ఒక కొబ్బరికాయ మాత్రం నేను కొట్టుకున్నాను. కొట్టి కొబ్బరి అంతా తీసి మిక్సీ జార్లో వేసాను. తర్వాత మనకి బెల్లం కరిగించిన నీళ్ళు ఒకసారి వడకట్టుకుంటున్నాను. వడకట్టుకుని అందులో మళ్ళీ ఆ బెల్లం పాకం అనేది అందులో పోస్తున్నాను. సిమ్లో ఉంచుకొని కొంచెం సేపు మరిగించుకోవాలి. అవి మరుగుతూ ఉండగానే ఒక యాలకులు నేను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పంచదార యాలకులు 2-3 వేసుకొని పొడిలాగా చేసుకున్నాను. కొబ్బరి కూడా నేను మిక్సీ పెట్టేసుకున్నాను. ఇలా బాగా పాకం అనేది బుడగలు వచ్చినప్పుడు కొబ్బరి అనేది మనం అందులో వేసుకుంటే బాగా ఉడుకుతుంది. సిమ్లో ఉంచుకొని బాగా దీన్ని ఉడికించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం మధ్య మధ్యలో గరిటె పెట్టి అలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అది అడుగు అంటుకుంటూ ఉండదు. ఇలా అలా పాకం జిగురు జిగురుగా ఉండగానే తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనం కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా వండలు చేసుకుంటే వండలు అనేది చక్కగా వస్తాయి. ఇలా మొత్తం అన్నీ కూడా నేను వండల్లాగా ఇలా చేసుకున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఒక్కటి కూడా వదలరండి, అంత టేస్టీగా ఉంటాయి కొబ్బరి వండలు అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. కొబ్బరి వండలు అయితే మనం అప్పటికప్పుడే ఎక్కువ శ్రమ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ఇలా తయారు చేసుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మనం ఇలాగా తయారు చేసుకొని పిల్లలకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు. ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈవినింగ్ టైంలో మనకి పిల్లలు వచ్చిన వెంటనే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మనకి వేడివేడిగా కొబ్బరి వండలు అయితే రెడీ అయిపోయాయి. తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.